హాయ్ అండి, ఈరోజు మరో రెసిపీతో మేము ముందు వస్తున్నామండి. ఈరోజు చెప్పే రెసిపీ రాయలసీమ స్పెషల్ అండి. ఈ వెజిటబుల్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలండి, ఎందుకంటే ఈ వెజిటబుల్ సీజనల్గానే దొరుకుతుందండి. వర్షాకాలం స్టార్ట్ అయిన తొలి రోజుల్లో మొదలుకొని డిసెంబర్ నెల వరకు ఇది మనకు అవైలబుల్గా ఉంటుంది. వీటిని ప్రత్యేకంగా పండించరండి, పొలం గట్ల వెంబడి న్యాచురల్గా ఇవి పాదులుగా అల్లుకుంటాయి. వీటిని ఇష్టపడని వారంటూ ఉండరండి. ఇక్కడ వీటిని ఫ్రెష్గానే కాకుండా డ్రై చేసుకొని నీళ్ళు కూడా ఉంచుకొని మనకి సీజనల్గా ఉంటాయి కాబట్టి సంవత్సరం పొడవునా కూడా వాడుకోవచ్చండి. ముందుగా వీటి తయారీకి కావాల్సినటువంటి పదార్థాలను చూసుకున్నామండి. కాసరకాయలు 1/2 కేజీ అండి. చాలా కాస్ట్లీగా కూడా ఉంటాయండి ఇవి, చికెన్ కన్నా కూడా చాలా కాస్ట్లీ. 1/2 కేజీ ఇక్కడ 50, అంటే 1 కేజీ 200 రూపాయల వరకు ఉంటుందండి. ఒక ఉల్లిపాయ కావాలండి, 1 టేబుల్ స్పూన్ కారము, రుచికి సరిపడినంత ఉప్పు, వెల్లుల్లి రెమ్మలు 4, కరివేపాకు 1 రెమ్మ, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి, పుట్నాల పప్పు 1 టేబుల్ స్పూను, కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలండి, అలాగే 2 ఎండుమిర్చి అండి. ఇప్పుడు కాసరకాయలు తయారు చేసుకునే విధానాన్ని చూసుకుందామండి. ముందుగా కాసరకాయలను వీడియోలో చూపించిన విధంగా తొడిమలను ఒలుచుకోవాలండి. పొడవు కాడగా ఉంటుంది, రెండు వైపులా ఒలుచుకోవచ్చు, లేదంటే ఒకవైపు ఉన్నటువంటి పొడవు కాడని తుంచేసుకోవాలండి మనకున్న వేలి గోళ్ళతో. తొడిమలు ఒలుచుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని నీళ్ళు పోసుకోవాలండి. కొద్దిగా నానబెట్టుకుంటేనా ఇవి మట్టిలో కాస్తాయి కాబట్టి కాయలకున్నటువంటి మట్టి అంతా త్వరగా ఊడిపోతుందండి. నానిన తర్వాత బాగా 2-3 సార్లు వాష్ చేసుకొని తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఈ కాసరకాయలను వేసి నీళ్లు పోయాలండి. నీళ్ళు అనేటివి కాసరకాయలు మునిగేంత వరకు వేస్తే సరిపోతుంది, మరీ ఎక్కువగా నీళ్ళు పోసి కూడా ఉడికించకూడదండి. 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేయాలండి. ఉప్పు వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి 15-20 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత స్టవ్ మీద నుండి దించి ఎక్కువగా ఉడికించుకోకూడదండి, మనం చూసుకోవాలా అవి మరీ ఎక్కువగా మెల్ట్ అయినట్లు అనిపిస్తే ఉడికిస్తే గిన మనం వేపుడు చేసినప్పుడు ముద్దగా అయిపోతుందండి, కాబట్టి చూసుకోవాలి మనము. ఉడికిన తర్వాత స్టవ్ మీద నుండి దించి నీళ్ళు అన్నీ ఒక స్ట్రైనర్తో వంపుకొని పెట్టుకోవాలండి. ఈ స్ట్రైనర్తో వంపుకున్న తర్వాత ఒక ప్లేట్లో కానీ లేదా న్యూస్ పేపర్లో కానీ మనం 15 నిమిషాలు గాలికి ఆరబెట్టాలండి. ఇలా ఆరబెట్టుకోవడం వలన ఏమవుతుందంటే ఈ కాసరకాయలు అనేటివి విడివిడిగా ఉంటాయండి, ముద్దగా అవ్వకుండా వేయించినప్పుడు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, టేబుల్ స్పూన్ ఉప్పు అవసరం లేదండి, రుచికి సరిపడా మనం వేసుకుంటే సరిపోతుంది, 4 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ పుట్నాల పప్పు, 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి తురుము వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. స్టవ్ మీద 1 కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నూనె కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలండి. 1 చిన్న ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు 2 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకొని ఆరబెట్టుకున్నటువంటి కాసరకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కాసరకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పాత్రని పైకి విసురుతూ, అంటే మనం చైనీస్ నూడిల్స్ తయారు చేసేటప్పుడు చేస్తారు కదండి, ఆ విధంగా చేసుకుంటారు. గరిటెతో జాగ్రత్తగా తిప్పితే సరిపోతుందండి, మరి అంత కష్టం అనుకుంటే. కాసరకాయలు మిక్స్ చేయాలి, మిక్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలండి. గరిటెతో మనం అన్ని వేపుళ్ళని వేయించినట్టుగా వేయించకూడదు, ఇవి చాలా డెలికేటెడ్ సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి కాసరకాయలు అనేటివి విడిపోయి దానికి ఉన్నటువంటి పైన స్కిన్ అంతా ఒక పక్కకి, అలాగే దాంట్లో ఉన్నటువంటి విత్తనాలన్నిటి బయటకు వచ్చేస్తాయండి.
అలా ఉన్నప్పుడు పెద్దగా టేస్టీగా అనిపించదు. పచ్చి వాసన పోయే వరకు కారం పొడి వేసి వేయించాలండి. చాలా హెల్తీగా టేస్టీగా ఉండే కాసరకాయల ఫ్రై రెడీ అయ్యిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.